స్కాన్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే స్కాన్ చేయించుకోండి అని చెప్పి కొంతమంది చెప్తాం, నిన్నే అయింది మొన్నే అయింది మేము ఎక్కువ స్కాన్స్ చేయించుకోవాము, అలా ఇన్ని స్కాన్స్ చేసుకుంటే మా బాడీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇటువంటి అన్నీ కూడా డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లోనే కాదు ప్రెగ్నెన్సీలో కూడా ఈ స్కాన్స్ చేయించుకోవటం వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది చూద్దాము. సో అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయటం అనేది ఎక్కడ వాడతాము అనేది చూసుకుంటే, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మెయిన్గా పీరియడ్ వచ్చిన సెకండ్ డే మనం స్కాన్ చేసి బేస్ లైన్ లెవెల్స్, ఎగ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచి ఎలా ఉంది, ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇటువంటి అన్నీ కూడా మనం అసెస్ చేయడానికి ఈ స్కాన్ హెల్ప్ చేస్తుంది. అట్లానే థ్రూఅవుట్ ద మెన్స్ట్రువల్ సైకిల్ మనం ఒక యావరేజ్గా ఒక 3 or 4 స్కాన్స్ చేస్తాం అన్నమాట. అంటే ఆ ఓవ్యులేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా ఆ టైంకి అనే చూడటం కోసం మనం ఈ స్కాన్ చేయటం జరిగింది. సో ఈ స్కాన్స్ ఎంతో ఎసెన్షియల్, వర్రీ అవసరం లేదు. స్కాన్స్ అంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవటం వలన ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అమ్మో మా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఇన్ని స్కాన్స్ అయితే అని కూడా భయపడుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ 6 weeks దగ్గర మేము చేసి చూసేది స్కాన్లో హార్ట్ బీట్ కనపడిందా లేదా అనేది. సో ఇది ఎంత రిలీఫ్ ఇస్తుందంటే మీకు కానీ మాకు కానీ యాజ్ ఎ డాక్టర్ దట్ యువర్ బేబీ ఈజ్ హెల్దీ అండ్ యాక్టివ్ అనేది. ప్రోగ్రెసివ్గా 12 weeks దగ్గర ఒక స్కాన్ చేసుకోవడం జరిగింది. 5th month బేబీ ఫార్మ్ అయిన తర్వాత ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాము. 8th month గ్రోత్ స్కాన్ అని చెప్పి బేబీ గ్రోత్, ఎస్టిమేటెడ్ వెయిట్, ఉమ్మనీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. బేసిక్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ 1, 2, 3, 4 స్కాన్స్ యూజువల్గా చేస్తూ ఉంటాం. ఎవరికైతే ఏమైనా ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ వచ్చింది, ఫ్రీక్వెంట్గా బ్లీడింగ్ అవ్వగానే ఏమైనా మిస్క్యారేజ్ అవుతుందా, అబార్షన్ అవుతుందా చూసుకోవటానికి మనం స్కాన్ చేసుకోవాలి. గ్రోత్ సరిగ్గా లేదు లేదా 12 weeks స్కాన్ దగ్గర మాయ కిందకుంది, గర్భసంచి ముఖ ద్వారం చిన్నగా ఉంది, ఇటువంటి వాళ్ళకి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ స్కాన్స్ చేస్తూ ఉంటే రీఅష్యూరెన్స్ కూడా వస్తూ ఉంది. సో ఎప్పుడూ కూడా మీకు స్కాన్ చెప్పినప్పుడు ఎందుకు చేయించుకోవాలి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, దానివల్ల ఉండే ఉపయోగం ఏంటి అనేది మీకు తెలుసుంటే మీకు భయపడాల్సిన అవసరం ఉండదు, ధైర్యంగా చేయించుకోవచ్చు. అండ్ యాజ్ యూ ప్రోగ్రెస్, కొన్నిసార్లు చాలామంది మదర్ వచ్చి అసలు పొట్ట కనపట్లేదండి, బేబీ బాగానే పెరుగుతుందంటారా అని అడుగుతూ ఉంటారు. సో మనం ఒక స్కాన్, ఈ ఇంటర్వెల్ గ్రోత్ స్కాన్స్ చేసామనుకోండి, గ్రోత్, వెయిట్ మనకు మెజర్మెంట్స్ తెలిసినప్పుడు ఆ ఇంటర్వెల్ గ్రోత్ కరెక్ట్గా ఉన్నప్పుడు రీఅష్యూర్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. సో అసలు ఎందుకు భయపడాలి ఈ స్కాన్స్ గురించి, అసలు ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఏంటి? చాలా వరకు స్కాన్స్ రేడియాలజీ సెంటర్లో చేస్తారు కాబట్టి రేడియేషన్ ఏమో, ఆ ఎక్స్రే లాగా రేడియేషన్ వల్ల బేబీకి ఎఫెక్ట్ అవుతుందేమో, వేడికి బేబీకి ఏమైనా ఛాన్సెస్ ఇబ్బందులు అవుతాయేమో, ఇటువంటి అన్ని భయాలు ఉంటాయి. కానీ అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్ అన్నమాట, అవి రేడియేషన్ వేవ్స్ కాదు. ఈ సౌండ్ వేవ్స్ మన ఇయర్కి వినపడే ఫ్రీక్వెన్సీ కన్నా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. సో మనం డిటెక్ట్ చేయలేము ఆ సౌండ్ వేవ్స్, అందుకే మనకి వినపడవు ఆ సౌండ్ వేవ్స్. ఆ సౌండ్ వేవ్స్ మనం పెట్టే అల్ట్రాసౌండ్ ప్రోబ్ నుంచి ప్రయాణం చేసి మనం చూడాలనుకున్న ఆర్గన్ వరకు వెళ్ళి వెనక్కి మళ్ళీ వచ్చేస్తాయి. సో ఆ వెళ్ళి వెనక్కి వచ్చే ఫ్రీక్వెన్సీ, స్పీడ్, డెప్త్ని బట్టి ఆ యొక్క ఆర్గాన్ని మనకి టీవీలో, మానిటర్లో కనపడుతుంది. సో ఈ సౌండ్ వేవ్స్ మనకే వినపడినప్పుడు, మనకి ఎటువంటి అలజడి మనకు లేనప్పుడు బేబీకి కానీ మన లోపల ఉన్న ఆర్గాన్స్కి కానీ ఎటువంటి సమస్య, ఇబ్బందులు ఏర్పడవు. అండ్ జనరల్గా ఈ స్కాన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఒక 5 minutes, 10 minutes మించి బియాండ్ ప్రోగ్రెస్ అవ్వవు కాబట్టి సేఫ్గానే ఉంటాయి. సో కంగారు పడకుండా కంఫర్టబుల్గా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వైద్యులు స్కాన్ చేయించుకోమన్నప్పుడు ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ధైర్యంగా చేయించుకోండి అల్ట్రాసౌండ్ స్కాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.